కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల నామినేషన్ పరిశీలన కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక బద్వేలులో మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సమాచారం. కడప జిల్లా బద్వేలుకు సంబంధించి ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన దాదాపుగా పూర్తయింది. మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సమాచారం. ఇక బద్వేలు ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి 3 ప్రధాన పార్టీలు అటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3 కూడా బరిలో ఉన్నట్లు సమాచారం. మొత్తం 8 మంది నామినేషన్ల తిరస్కరణకు గురైనట్లు తెలుస్తుంది. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పరిశీలన పూర్తిగా దాదాపుగా అయిపోయినట్లే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర యాదవ్ అందిస్తారు. సురేంద్ర యాదవ్, బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఈ నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసే సమయానికి మొత్తం 27 మంది అభ్యర్థులు 35 సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్లుగా అధికారులు ధృవీకరిస్తున్నారు. ఈ నామినేషన్లు పరిశీలించడానికి ఎన్నికల అధికారిగా రాజంపేట ఆర్డీఓగా వ్యవహరిస్తున్నటువంటి కేతన్ గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా ఉంటున్నారు. ఇప్పటికే కూడా ఈ వేసినటువంటి నామినేషన్లలో 9 నామినేషన్లు తిరస్కరించారు. ప్రధానంగా చెప్పాలంటే ఒక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి జాతీయ పార్టీ కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ 3 పార్టీల మధ్యనే ప్రధాన పోటీ బద్వేలు ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పవచ్చు. గతంలో వెంగట్సుబ్బయ్య ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోయినటువంటి స్థితిలో ఈ ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. గతంలో ఏదైతే ఓటింగ్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి మెజారిటీతో పాటు ఈసారి సంక్షేమ పథకాలు ఉపయోగించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అన్నింటి విషయాలు పరిశీలించి కాస్త మెజారిటీ పెంచుకునే ప్రయత్నంలో వైసీపీ ఉంది. ఇక టీడీపీ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన పోటీ లేకపోవడంతో ఆ ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ రెండు కూడా ఒక ఊదర కొడుతున్నట్టు వ్యవహారం అయితే నడుస్తుంది. సుధా, మొత్తంగా చూస్తే నామినేషన్ల పరిశీలన 14వ తారీఖు పూర్తి స్థాయిలో మనం క్లియర్ చిట్ గా చెప్పవచ్చు. ఎన్ని సెట్లు మిగులుతాయి, ఎంతమంది బరిలో ఉంటారు అనేది 14వ తారీఖు తేలనంది. థ్యాంక్ యూ సురేంద్ర యాదవ్.